అసలు రోజుకు ఎన్ని చెంచాల నెయ్యి తినాలి? అతిగా తింటే ఏమవుతుంది? నెయ్యి మన శరీరంలోని మలినాలను తొలగించి శక్తినిస్తుంది. ఇందులో బ్యూట్రిక్ యాసిడ్, విటమిన్ ఏ, డిఈ, కే కలయిక రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ పనితీరును మెరుగుపరుస్తుంది. పేగుల్లో కదలికను మెరుగుపరచడానికి నెయ్యి తినొచ్చు. మలబద్ధకం ఉన్నవారు తప్పనిసరిగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోండి. ఇక నెయ్యి తినడం వల్ల ఎక్కువ సమయం కడుపు నిండినట్టుగా ఉంటుంది. దీంతో మీరు అతిగా తిండి తినరు, తద్వారా బరువు కూడా పెరగరు. నెయ్యి తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ముఖం అందంగా కనిపిస్తుంది. చర్మం ముడతలు తగ్గి వయసు తగ్గినట్టుగా మారుతారు. జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. నెయ్యి ఎముకల దృఢత్వాన్ని, బలాన్ని, శక్తిని పెంచుతుంది. శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన ఎంజైమ్లు ఉదర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీరు ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తీసుకుంటే చెడు ఆహారపు అలవాట్ల కారణంగా కలిగే సమస్యలు కూడా తగ్గుతాయి. నిద్రలేమి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, రోజంతా కూర్చునే అలవాటు, శారీరక శ్రమ తక్కువగా ఉండటం, యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడటం వంటి అనేక కారణాల వల్ల కడుపు సంబంధిత అనారోగ్యానికి గురవుతారు. అలాంటి వారు నెయ్యి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యకరమైన జీవితానికి మరి ఎన్ని చెంచాల నెయ్యి తినాలి అంటే ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. రోజుకు 2-3 చెంచాల నెయ్యి తినడం మంచిది. ఆవు నెయ్యి, గేదె నెయ్యి రెండిట్లో చూస్తే ఆవు నెయ్యే శ్రేష్టం. ఆవు నెయ్యి చూసేందుకు కాస్త పసుపు రంగులో తెల్లగా కనిపించినా ఇదే మంచిది. ఇందులో బీటా కెరటిన్ ఎక్కువగా ఉంటుంది. అది పసుపు రంగులో ఉంటుంది. అదే గేదె నెయ్యి తెల్లగా, దానికన్నా ఇదే ఎక్కువ రుచిగా ఉంటుంది. కానీ ఇదే మంచిది కాదు. ఆవు నెయ్యిలో కొవ్వు శాతం తక్కువగా కావడంతో పాటు జీవక్రియను పెంచి బరువును తగ్గించే కాంజుగేటెడ్ లినోలియాక్ ఆమ్ల శాతం ఎక్కువగా ఉంటుంది. ఆవు నెయ్యిని అన్ని వయసుల వాళ్ళు తినచ్చు. అదే గేదె నెయ్యి అయితే అలా తినలేం. ఆవు నెయ్యి గేదె నెయ్యి అంటే ఆవు నెయ్యి శ్రేష్టం.